ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యి ఉండదు. ఆయన యందు భయభక్తులు గలవారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అలాగే ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడు మనకు ఏమీ కొదువ కాకుండా ఆయన మనల్ని పోషిస్తారు. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని వాక్యం చెబుతూ ఉంది. అయితే కొందరి జీవితాల్లో ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని వారి ప్రాణంను గురించి ఆలోచిస్తూ చింతపడుతూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నారు కదా, ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, నేను వాటిని పోషిస్తున్నాను కదా, వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా, ఎందుకు చింతిస్తున్నారు అని ఆయన మరి ఒకసారి హెచ్చరిస్తూ ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నారు. రక్షింప నేరకు యుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ మన దోషములు ఆయనకు మనకు అడ్డముగా వస్తున్నాయి గనక మన ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్లకుండా మన దోషములు పాపములు అపరాధములు అడ్డుగా ఉన్నాయి. వాటిని అన్నిటినీ మనము తీసివేసుకునేలా ఆయన బాహువు చాపి మనకు కావలసిన అవసరతను ఆయన మనకు అనుగ్రహించు దేవుడై ఉన్నారు. అవిధేయులుగా ఉండడం వలన ఆ జీవాహారమును మనము పొందుకోలేకపోతున్నాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని భక్తుడు సెలవిస్తూ ఉన్నారు. ఆయన్ను మనము కాపరిగా చేసుకున్నట్టయితే మనకు ఏది కూడా లేమి ఉండదు. నా మాట విని ఎవరైతే లోబడతారో, భయభక్తులు కలిగి జీవిస్తారో, నన్ను ఆశ్రయిస్తారో వారికి నేను ఏ మేలు చేయకుండా ఉండను అని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్.